జగన్ పదవీ కాలమంతా అక్రమాలేనని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగరపూడి అనిత అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు 74 ఏళ్ల వయసులో కూడా 2047 విజన్ డాక్యుమెంట్ ను ప్రవేశపెట్టారని అన్నారు. అలాంటి వ్యక్తిని 36 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచారని అన్నారు. బాబుతో మేము అంటూ దేశ విదేశాల్లో ప్రజలు అండగా నిలబడ్డారని 4.5 ఏళ్లుగా అక్రమాలు చేసిన జగన్ చివరకు చంద్రబాబును టార్గెట్ చేశారని మండిపడ్డారు. జైలుకు పంపిన తర్వాత కూడా జగన్ కక్ష సాధించుకుంటున్నారని, 72 కిలోల బరువుతో లోపలికి వెళ్లారని, ఇప్పుడు 67 కిలోలకు పడిపోయిందని అన్నారు. డాక్టర్లు ఇవ్వాల్సిన హెల్త్ బులెటిన్ ను పోలీసులు, ఇతర అధికారులు చూస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత, పార్లమెంట్ కార్యదర్శి గణకల సత్య పాల్గొన్నారు. ఒక్కసారి మనం ఆలోచిస్తే 4.5 సంవత్సరాల కాలంలో ఒకటి చిన్న ఎగ్జాంపుల్, ముఖ్యమంత్రి సీటుకో ఎంపీ సీటుకో అడ్డొస్తాడని సొంత బాబాయనే గొడ్డలు వేటు వేయించిన పరిస్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి 4.5 సంవత్సరాల కాలంగా అతను చేస్తున్న ప్రతి అవినీతి గురించి, ప్రతి అక్రమం గురించి, ప్రతి దౌర్జన్యాల గురించి, అక్రమాల గురించి ఏకరవు పెడుతున్న చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ టార్గెట్ ఎందుకు చెయ్యకూడదు? ఎస్, టార్గెట్ చేశారు. ఎన్ని రకాలుగా టార్గెట్ చేశారంటే, మొట్టమొదటిగా ఆయన బయటికి రాకుండా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాళు కట్టారు. తర్వాత వాళ్ళ తాలూకా గూండా ఎమ్మెల్యేల చేత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేయించారు. కర్రలతోని కత్తులతోని దాడి చేయించారు. అది కట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు ఉరివించారు. చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీదకు రాకుండా బస్సుల మీద రాళ్ళు వేశారు. ఇవన్నీ కాదు, ఇంకా వాళ్ళ కసి తీరక చంద్రబాబు నాయుడు గారిని ఆపాలి అనే దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక హత్యా ప్రయత్నం కేసు పెట్టారు. వీళ్ళు తిరిగి హత్య చేయడానికి ప్రయత్నం చేసి హత్యాయత్నం కేసు పెట్టారు. అది కూడా చాలదన్నట్టుగా ఈ సైకో ముఖ్యమంత్రి, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి చెయ్యని తప్పుకి అవినీతి మరకు అంటించాలని తపంతో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టించారు. జైల్లో పెట్టించిన మరుక్షణం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష తీర్చుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా బయటకు వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి రెట్టించిన ఉత్సాహంతో ఆయన జనాల్లోకి వెళ్తే గనక మళ్ళా ఈయనకే మైనస్ అవుతుంది అని ఒకే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి జైల్లో కనీస వసతులు ఇవ్వకుండా పైగా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఈరోజు వాళ్ళు చేస్తున్న విన్యాసాలు చూస్తూ ఉంటే నిజంగా వీళ్ళు అసలు మనిషి పుట్టక పుట్టారా అనిపిస్తుంది. మనం రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే ఒక 30-35 సంవత్సరాల కుర్రోడు ఏదైనా తప్పు చేస్తే, అరే ఎవడైనా కొడతా ఉంటే ఏం తప్పు ఏం చేశాడంటే, ఇలా తప్పు చేశాడంటే కొట్టండి రా అంటాం. అదే 60 సంవత్సరాల వాడు కనుక రోడ్డు మీద తప్పు చేసినప్పుడు ఏదైనా ఒక దెబ్బ వేస్తే, తప్పు చేసినా చేయకపోయినా దెబ్బ వేస్తే, అరే ఆ పెద్ద ఆయన ఎందుకు అలా తిడుతున్నారు, ఎందుకు అలా కొడుతున్నారు అని ఒక మానవతా దృక్పథంతో 3 పూటల భోజనం చేసేవాడికి తెలుస్తుంది. అది 3 పూటల భోజనం చేసేవాడికి అంటే అన్నమే తినేవాడు, అన్నంగా ఏదైనా మాహారం తీసుకునేవాడికి అంటే నా మాట అర్థమై ఉంటుంది మీకు. అంటే అటువంటి పరిస్థితుల్లో 74 సంవత్సరాల వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఒక ఈరోజు నిన్నో మొన్న ఒక సాక్షి బ్రోకర్ బయటకు వచ్చాడు, సకల శాఖ మంత్రి, ఆయనే సీఎం, ఆయనే పిఎం, ఆయనే రాష్ట్రపతి, ఆయనే డిప్యూటీ సీఎం, ఆయన అన్ని మంత్రులు, ఆయనే ఎమ్మెల్యేలు, ఆయనే వాలంటీర్ దగ్గర నుంచి సీఎం పొజిషన్, పిఎం పొజిషన్ వరకు అన్నీ తానై చూసుకుంటున్న ఒక బ్రోకర్ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడతాడు, ఇంటి దగ్గర నుంచే భోజనం తీసుకో అంటే ఎంత సెప్కాసిటీగా, ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళు చేసింది తప్పు. చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్లో చెక్ చేయించుకొని రిమాండ్కి వెళ్ళినప్పుడు, జైలు లోపలికి వెళ్ళేటప్పుడు అతని వెయిట్ 72 కిలోస్ రికార్డెడ్గా ఉంది, కావలసి మీరు ఎవరైనా చూసుకోవచ్చు. ఆ తర్వాత వీళ్ళు లోపలికి వచ్చిన తర్వాత డిహైడ్రేషన్ అయ్యింది అని చెప్పి సాక్షాత్తు అక్కడున్న పోలీస్ వ్యవస్థ, అట్ ద సేమ్ టైం డాక్టర్లు కాని వాళ్ళు కూడా హెల్త్ బులెటిన్లు ఇస్తూ ఉంటారు ఈ గవర్నమెంట్లో. నాకు తెలిసి హెల్త్ బులెటిన్ డాక్టర్లే ఇస్తారు, కానీ డాక్టర్లు కాని వాళ్ళు పోలీసులు హెల్త్ బులెటిన్ ఇస్తారు, రాజకీయ నాయకులు హెల్త్ బులెటిన్ ఇస్తారు, ఈ సకల శాఖ మంత్రి హెల్త్ బులెటిన్లు ఇస్తాడు. ఈయన బయటకు వచ్చి మాట్లాడతాడు, అన్నం ఆహారం ఇంటి దగ్గర నుంచో వస్తుంది కదా, అక్కడి నుంచి ఏమైనా కలిపి పంపించారేమో అని. అంటే బుర్ర బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఒక 75 అంటే ఒకటి ఏంటంటే ఏదో అంటారు కదా గులివింద కించగా దాని కింద ఉన్న మచ్చ తెలియదు అంట, లేదు పచ్చగా వెళ్ళడానికి లోకం అంతా పచ్చగా అనిపిస్తుంది. ఒక సీఎం కుర్చీలో కూర్చోవటానికి సొంత బాబాయిని గొడ్డలు పెట్టి నరికేసిన చరిత్ర మీది ఆటోమేటిక్గా మీకు అలాంటి ఆలోచన తప్పితే వేరేంటి ఆలోచనలు రావు, ఎందుకంటే మీ తాలూకా మానసిక నైజం అలాంటిది.
అఫ్కోర్స్ వచ్చింది. నీకు అసలు జైల్ మాన్యువల్ తెలుసా? బయట నుంచి ఆహారం వచ్చినా కూడా అది సీల్డ్ వస్తుంది, లోపల మీరు చెక్ చేస్తారు. జైలర్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టాఫ్ చెక్ చేస్తారు, ఆ స్టాఫే తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఉన్న ఖైదీకి అప్పు చెప్తారు. వాట్ ఎవర్ ఇట్ మీద ఎవరైనా ఎవరి గురించి అయినా అంటే మేము మేము అనగలం. న్యాయ వ్యవస్థ మీద మాకు కొంత ఎంతో కొంత గౌరవం ఉంది, ప్రభుత్వ వ్యవస్థల మీద ఎంతో కొంత గౌరవం ఉంది కాబట్టి కాసేపు ఆగుతున్నాం. లేకపోతే మేము అనగలం, మేము మంచి ఫుడ్డే పంపిస్తున్నాము, మీరు అక్కడి నుంచి లోపలికి పంపించేటప్పుడు ఏ ఫుడ్ పంపిస్తున్నారో అని మేమంటే మీ పరిస్థితి ఏంటి?